हेलो एवरीवन, वेलकम बैक टू ट्रेंडिंग मेन। मेरे फर्स्ट टाइम ना चैनल ने विजिट చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్ కోసం బెల్ ఐకాన్ హిట్ చేయండి। ఈ రోజు మన రెసిపీ ఏంటి అంటే కుల్ఫీ। మన ఇంట్లో దొరికే 3 ఇంగ్రీడియన్స్ తో మనం ఈ కుల్ఫీ ప్రిపేర్ చేసుకోవచ్చండి। సో ఇంకా లేట్ చేయకుండా కుల్ఫీ ఎలా చేయాలో చూసేద్దామా। ఫస్ట్ నేను ఒక పాన్ పెట్టుకొని అందులో 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నానండి। మీగడ ఉన్న పాలతో మనం ఈ కుల్ఫీ ప్రిపేర్ చేసుకుంటే కుల్ఫీ చాలా బాగుంటుంది, అందుకని ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటున్నాను। ఈ 1/2 లీటర్ మిల్క్ లో నుంచి 1/4 కప్ మిల్క్ నేను పక్కన పెట్టేసుకుంటున్నానండి। ఇది ఎందుకు పెట్టుకుంటున్నానో నేను తర్వాత చూపిస్తాను, వీడియో ఇక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి। ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని పాలని బాగా మరగనివ్వాలండి। పాలు మరిగే టైం లో పొంగకుండా పాలను కలుపుకుంటూ ఉండాలండి, అలాగే అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి। మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని పాలను మరిగించుకోవాలండి। పాలు మొత్తం సగం క్వాంటిటీ అయ్యే వరకు మనం మరగపెట్టుకోవాలండి। చూస్తున్నారు కదా క్వాంటిటీ చాలా వరకు తగ్గిపోయింది। ఈ స్టేజ్ లో మనం 2-3 స్పూన్స్ షుగర్ వేసుకోవాలండి। ఒకవేళ స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే ఒక 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోండి, లేకపోతే ఒక 3 స్పూన్స్ కుల్ఫీకి కరెక్ట్ గా సరిపోతుంది। ఆ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి। షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ముందుగా ఒక బౌల్ లో మిల్క్ తీసుకున్నాం కదా, అందులో ఒక 1 స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకొని ఆ లిక్విడ్ ని మిల్క్ లోకి యాడ్ చేసుకోవాలండి। ఇలా యాడ్ చేయడం వలన మిల్క్ కొంచెం దగ్గర పడుతుందండి, అలాగే థిక్గా అయ్యింది। మనం ఒక 2 మినిట్స్ వరకు అడుగంటకుండా బాయిల్ చేసుకోవాలి। తర్వాత నేను కొంచెం బాదం యాడ్ చేస్తున్నానండి, మీకు కావాలంటే కొంచెం పిస్తా కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను బాదం యాడ్ చేస్తున్నాను। తర్వాత ఒక 1 మినిట్ వరకు బాయిల్ చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి। ఇప్పుడు అదంతా కూల్ అవ్వనివ్వాలండి। కూల్ అయిన తర్వాత ఒక లేయర్ లాగా ఫామ్ అయ్యింది కదా, అది కూడా లేకుండా మొత్తం ఒకసారి నీట్గా కలుపుకోవాలండి। తర్వాత కుల్ఫీ మౌల్స్ లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నానండి। 1/2 లీటర్ మిల్క్ తీసుకున్నాను కాబట్టి నాకు 3 కుల్ఫీ వరకు వచ్చేసాయండి। ఇన్ కేస్ మీ దగ్గర కుల్ఫీ మౌల్స్ గనక లేకపోతే మన ఇంట్లో చిన్న టీ గ్లాసెస్ ఉంటాయి కదండి, అందులో కూడా మనం ఈ కుల్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు। చిన్న గ్లాస్ లో ఈ మిక్చర్ ని యాడ్ చేసేసి దాన్ని ఫాయిల్ కవర్ తో కవర్ చేసి ఫ్రిజ్ లో పెట్టి మనం ప్రిపేర్ చేసుకోవచ్చు। సో చూస్తున్నారు కదండి, నేను తీసుకున్న క్వాంటిటీకి 3 మౌల్స్ వరకు వచ్చేసాయండి। ఇప్పుడు నేను వాటికి క్యాప్స్ పెట్టేసి తర్వాత స్టిక్ పెట్టేసి నేను ఒక ఓవర్ నైట్ నేను ఫ్రిజ్ లో పెట్టేసుకున్నాను, డీప్ ఫ్రిజ్ లో పెట్టేసుకున్నానండి। నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికల్లా నేను కుల్ఫీ మౌల్స్ ని బయట పెట్టేసుకొని ఇప్పుడు నేను కుల్ఫీని బయట తీస్తున్నానండి। దానికోసం నేను ఒక గ్లాస్ లో వాటర్ తీసుకొని జస్ట్ ఇలా డిప్ చేసేసి నేను కుల్ఫీని తీస్తున్నాను। ఇలా చేయటం వల్ల ఏంటి అంటే కుల్ఫీ బ్రేక్ అవ్వకుండా నీట్గా వస్తుందండి, అందుకని గ్లాస్ లో డిప్ చేసి తీస్తున్నాను। సో చూస్తున్నారు కదండి కుల్ఫీ మన ఇంట్లోనే ఈజీగా 3 ఇంగ్రీడియంట్స్ తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి। ఈ సమ్మర్ లో కూల్ కూల్ గా కుల్ఫీ చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు సూపర్ అనాల్సిందే। సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిన కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి। నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।